ఈ వేదిక మీద ఒక రాష్ట్రానికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి పిసిసి రథసారథిగా ఉండి రాష్ట్రానికి వైఎస్ ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి కేశవరావు గారు, అట్లాగే రాజ్యసభ సభ్యులంటే దేశానికి నాయకుడు, దేశానికి నాయకుడైనటువంటి రవిచంద్ర గారు, ఈబీసీ ఓబీసీ అని మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈబీసీ ఓబీసీ రెండింటికి మధ్యలో ఉన్న తేడా ఏంది? అసలు బీసీలకు సంబంధించిన అంశానికి జాతీయ స్థాయిలోనే కృషి చేసి వర్క్ చేసినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు, అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మిత్రులు లక్ష్మణ్ సారు, ఈ ఇంతమంది కొంచెం పెద్దవాళ్ళ మధ్యలో మనం ఉండటానికి కారణం ఏంటంటే, పోస్టుల్లో పెద్దగా ఉంటాం కాదు, వయసులో వయసురీత్యా కూడా వీళ్ళతో కలిసి ఉంటానికి కారణం ఏంటంటే లక్ష్మణ్ సార్ నాకు గురువు. అంటే అది ప్రెస్కి వార్తకు ఉపయోగపడేదేం కాదు, కానీ గురువు అంటే ఎట్లుంటాడంటే చాలామందిని తెలియకుండా క్రియేటర్ వెనక నుంచి కదిలిస్తూ ఉంటాడు క్రియేటర్. ఆ గురువు పాత్ర లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ గారు ఎందుకంటే గురువు ఎట్లాంటి వాడంటే, ఒక్కోసారి స్టూడెంట్ బాధపడుతుంటే స్టూడెంట్కి మళ్ళీ కొంచెం ధైర్యాన్ని కూడా ఇస్తాడు, నిలబెడతాడు. సరే అంబావడేకర్ అని పేరు ఉంది, అంబావడేకర్ ఏదో నీ పేరు, అంబేద్కర్ నా పేరు నీకు ఇస్తున్నా అని గురువు పేరు, అది అంబేద్కర్ తన గురువు పేరు, గురువు పేరుని తీసుకొచ్చి అంబేద్కర్ అని చెప్పి ఆ పేరు ఇచ్చి, బ్రాహ్మణ పేరు అంబేద్కర్ అన్నది ఇచ్చి నువ్వు అంబేద్కర్ అన్నటువంటి విషయాన్ని నిలబెట్టినటువంటి వాడు గురువు. కాబట్టి గురువులు చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటారు వాళ్ళ, కానీ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తప్ప మిగతా విషయాలు వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు. అతనే అసలైనటువంటి గురువు. కాబట్టి దీంట్లో ఒక వాక్యం ఏంటంటే, నేను మాట్లాడిన దాంట్లో మొత్తం మీద వచ్చే ఒకే ఒక వాక్యం ఏంటంటే, నేను జర్నలిస్టులు కాబట్టి నాకు తెలుసు కాబట్టి, గురువులు బహుజన ఉద్యమానికి బీసీ ఉద్యమానికి రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. దానికి కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా పెద్దవాళ్ళందరికీ మన జర్నలిస్ట్ మిత్రులందరూ తెలుసు, ఫస్ట్ ఈ సాహిత్యంలో మమ్మల్ని తక్కువగా చూస్తారా మీరు, మా సినిమాల్లో మమ్మల్ని యాదగిరి అని చెప్పి గేలి చేస్తారా అని కౌలు రచయితలు వస్తే, ఉద్యోగుల్ని సమాజాన్ని మొత్తం కదిలించడానికి 610 అన్నటువంటి పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు. ఫస్ట్ ఒక 25 పేజీల 610 అన్నటువంటి పుస్తకం, కొన్ని లక్షల కాపీలు ఆ ఉద్యమానికి సంబంధించి అందించినటువంటి ఫుటేజ్. కాబట్టి గురువు అన్నవాడు డైరెక్టర్గా కనిపించిన నాయకుడులాగా బిహైండ్ ది కర్టెన్ ఉంటాడు. ఆ బిహైండ్ ది కర్టెన్ ఉండి 610 ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి లక్ష్మణ్ సార్. కాబట్టి లక్ష్మణ్ సార్కి సంబంధించినటువంటి అంశం ఈరోజు ఆయన రాసినటువంటి పుస్తకం. ఇప్పుడే కనకయ్య గారు కూడా చెప్పారు, రిజర్వేషన్లు శాస్త్రీయ అవగాహన అన్నటువంటిది, కులగణ అన్నటువంటిది ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు ఆ విషయాన్ని. కానీ శాస్త్రీయమైనటువంటి అవగాహన అంటే, ఇది 40 పేజీల పుస్తకమే కానీ ఈ 40 పేజీల పుస్తకం రాయడానికి అనేక బీసీ కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికలు, అనేక హైకోర్టులు ఇచ్చినటువంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, వీటన్నిటిని కలిపి ఈ 40 పేజీల పుస్తకంగా మనకు అందిస్తున్నారు. కాబట్టి కట్టె కొట్టే తెచ్చేలాగా ఉద్యమానికి సంబంధించినటువంటి, కులగణ ఉద్యమం రిజర్వేషన్లకు సంబంధించి ఈరోజు ఏం చేయాలన్నటువంటి ఒక దృక్కోణాన్ని, దృక్పథాన్ని ఈ పుస్తకం అందిస్తుంది. ఇది ఈ పుస్తకం అనుకున్నటువంటి ప్రాముఖ్యత. కాబట్టి ఉద్యమం కదిలేటప్పుడు, కదిలించేటప్పుడు, ఇంకా భవిష్యత్తులో కదలాల్సినటువంటి సందర్భానికి గురువులు అన్నటువంటి వాళ్ళు అత్యంత కీలక పాత్ర పోషించాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఉపాధ్యాయులు ఈరోజు బీసీ ఉపాధ్యాయులు చూసుకుంటే మొత్తం 240,000 మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉంటే దాంట్లో 100,000 మంది బీసీ ఉపాధ్యాయులు ఉన్నారు. అది మామూలు విషయం కాదు. 100,000 మంది బీసీ ఉపాధ్యాయులు కదిలితే వాళ్ళు పాఠం చెప్తే తరగతి గదిలోనే ప్రపంచం రూపకల్పన జరుగుతుందంటారు కదా, ఉద్యమాల రూపకల్పన మొత్తం కూడా తరగతి గదుల్లోనే చూస్తారు. కళాశాలలు కథన రంగాలుగా మారినటువంటి సందర్భం కూడా గురువు చేసినటువంటి పని. ఆ పనిని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 100,000 మంది గురువులు ఈరోజు ఉపాధ్యాయులు, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, అధ్యాపకులు, కాలేజీల్లో ఉన్న లెక్చరర్స్, వీళ్ళందరూ కూడా అన్నిటి గురించి మాట్లాడారు ఇప్పుడు దాకా, మమ్మల్ని అన్నిటికీ కదిలించారు. నక్సల్బరీ ఉద్యమానికి కూడా కదిలించారు టీచర్లు, మామూలు వాళ్ళేం కాదు, స్వాతంత్రోద్యమానికి కదిలించారు, తెలంగాణ ఉద్యమానికి కదిలించారు, ఇప్పుడు బీసీల ఉద్యమానికి కూడా, సమాజంలో సగభాగమైనటువంటి బీసీలకు కూడా కదిలించడానికి గురువులు గురుతరమైనటువంటి బాధ్యతను పోషించాలని చెప్పేసి
ఈరోజు లక్ష్మణ్ గారి యొక్క పుస్తకం ద్వారా అందరికీ ఇక లక్ష్మణ్ గారి పుస్తకాలు కూడా ఇప్పుడు లక్ష్మణ్ గారి సొంతం కాదు, అయిపోయింది. ఇక లక్ష్మణ్ గారు రాశారు, ఇచ్చారు, ఇది ఇప్పుడు అందరు రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది అందరూ మాట్లాడవచ్చు, ఇదందరూ విస్తృతంగా వెళ్ళొచ్చు. నేనన్న నేను ఈశ్వరయ్య గారితో సార్ ఇది మనం తర్వాత రాసుకుందామంటే గౌరీశంకర్ ఒకటే గుర్తుపెట్టుకో, జ్ఞానాన్ని ఎప్పుడు కూడా నీటిలాగా ప్రవహింపజేయాలి, అది మన దగ్గరనే రిజర్వ్ చేసుకుంటే మురికి వాసన కొడుతుంది, కంపు వాసన కొడుతుంది, కాబట్టి దీన్ని పంచిపెట్టాలంటున్నారు. కాబట్టి ఈరోజు బహుజన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, టీచర్స్ వీళ్ళంతా కూడా ఉద్యమంలో రావాల్సినటువంటి సందర్భం ఉంది. చాలా వరకు అన్యాయాలు ఎట్లా జరిగా, ఈ పుస్తకం చదివితే అనిపించే విషయం ఏంటంటే మాకు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో బహుజనులకు అన్యాయం జరుగుతుందని అంటున్నా. చివరికి కోర్టుల్లో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని శివశంకర్ రాసినటువంటి పుస్తకాన్ని ఆధారం చేసుకుని దీంట్లో విషయాలు, చాలా విషయాలు వారు బయటపెట్టారు. కాబట్టి కోర్టుల్లో కూడా అమెరికాలో బెంచ్ మొత్తం, బెంచ్ మీద కూర్చున్న వాళ్ళంతా కూడా వైట్సే కూర్చున్నారు, బ్లాక్స్కి కావాల్సినటువంటి పరిస్థితి, న్యాయం జరగట్లే. అమెరికాలో పెద్ద ఉద్యమమే జరిగింది, నల్ల జాతి వాళ్లకు న్యాయం జరగాలంటే బెంచ్ల్లోకి బ్లాక్స్ కూడా రావాలన్నటువంటి ఉద్యమం జరిగితే ఆ ఉద్యమానికి స్పందించి అమెరికాలో నల్ల జాతీయాలను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కాబట్టి యూనివర్సిటీలో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేకే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే చాలా కష్టమైపోయింది. యూనివర్సిటీలో రిజర్వేషన్ల కోసం చాలా 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 కష్టపడి ఫైట్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక చిన్న పని జరగడానికి ఇదే బీసీల ఈరోజు అంటే మన అందరికీ వచ్చు 130 కులాలు బీసీలు బీసీలు అని టక్కని చెప్తున్నాం. ఈ 130 కులాలు ఒక పట్టికగా రావడానికి శివశంకర్ 20 సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక పట్టిక బయటికి రానటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇది చాలామంది చేసినటువంటి కృషి యొక్క ఫలితంగా ఈరోజు మనం నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి ఎంతమంది ఎంత అన్యాయం చేశారు, కోర్టుల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలా, కోర్టుల్లో కూడా జడ్జిలుగా ఉన్నత న్యాయమూర్తులుగా బీసీలకు రిజర్వేషన్లు కావాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సభ నుంచి మేము కోరుతున్నాం. కాబట్టి ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇది పబ్లిక్ మీటింగ్ కాదు కాబట్టి, పుస్తకాలు కాబట్టి లక్ష్మణ్ సార్ కూడా సైగ చేసిండు గురువు గారు, ఈ అవకాశం ఇచ్చిన కనకయ్య గారికి కృతజ్ఞతలు.